Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక పాదయాత్ర ఎన్నో ప్రశ్నలు లోకేష్ చెప్పే వారెవరూ లేరా? యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర టీడీపీకి రాజకీయంగా లాభం చేస్తుందని అనుకున్నారు. అలాగే నాయకుడిగా లోకేష్ స్ట్రాంగ్గా తయారవుతారని టీడీపీ నేతలు ఆశించారు. కానీ పాదయాత్ర ముగిసే సమయానికి లోకేష్ బలమైన నాయకుడు కావడం సంగతి పక్కన పెడితే చిల్లర మనిషిగా తయారవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాదయాత్రలో భాగంగా నిర్వహించే బహిరంగ సభల్లో లోకేష్ మాట తీరు గమనిస్తే అతని రాజకీయ భవిష్యత్పై అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు నీడలో లోకేష్ను సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు గౌరవిస్తున్నారు. అంతే తప్ప తనకంటూ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని నిరూపించుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారనేది మెజారిటీ అభిప్రాయం. ఇంతవరకు లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి. లోకేష్ మాటలు కోటలు దాటడం తప్ప ఆచరణలో అంత సీన్ లేదని తనకు తానుగా నిరూపించుకున్నారు. లోకేష్ మనసెరిగి అతను చుట్టూ చిల్లర బ్యాచ్ చేరుతోంది. గన్నవరం బహిరంగ సభలో లోకేష్ మెప్పు కోసం కొందరు నేతలు హద్దులు దాటి మాట్లాడడాన్ని చూడొచ్చు. చంపుతాం, నరుకుతాం, తరిమి కొడతాం లాంటివి యథేచ్ఛగా దొరలాయి. గుడివాడలో కడ్రాయర్పై కొడాలి నానిని తిప్పుతామని లోకేష్ అన్నారు. ఇది లోకేష్ భాష, ఇది ఆయన వ్యక్తిత్వం. లోకేష్ నాయకత్వ లక్షణాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో చెప్పడానికి ఈ చిల్లర మాటలు చాలు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అవాకులు చవాకులు పేలడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ టీడీపీ భవిష్యత్తు సారథిగా చలామణి అవుతూ ఇంత నేలబారు మాటలు మాట్లాడడంపై లోకేష్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. టీడీపీ శ్రేణుల్ని సంతృప్తిపరచడానికి డ్రాయర్ల భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో గెలుపోటమిలే పార్టీలను, నాయకులను అందలం ఎక్కించడం లేదా పాతాళానికి తోసేయడం చేస్తాయి. గన్నవరం, గుడివాడలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలను ఓడించగలిగితే అంతకంటే టీడీపీ శ్రేణులకు ఆనందం ఏముంటుంది? అలాంటి వాటి కోసం వ్యూహాలు రచించకుండా చిల్లర మాటలు మాట్లాడడం వల్ల తాను పలచన అవుతారని లోకేష్ ఎందుకు గ్రహించడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. లోకేష్కు అలాంటి ఉన్నత ఆలోచనలు లేకపోయినా కనీసం ఆయన స్థాయికి తగ్గట్టు ఉండాలని చెప్పేవాళ్లే లేరా? లోకేష్ పాదయాత్ర చేయడం, నడుచుకునే తీరే అంతిమంగా ప్రజల ఆదరణ లేదా తిరస్కరణ పొందడంపై ఆధారపడి ఉంటుంది.